మీ పేరు రవిశంకర్ అండి ఏం చేస్తుంటారు అన్న నేను జాబ్ చేస్తాను జాబ్ చేస్తున్నాను ఎట్లా ఉందన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అంటే ఒక జాబర్ గా నువ్వు చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంత ముందు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మా నియోజకవర్గంలో ఫ్లోర్ ఫ్లోరోసిస్ తో భూతం చాలా వెంటాడింది ఇప్పుడు ఇంటికో నల్ల మిషన్ మెషిన్ మిషన్ భగీరథ ద్వారా ఇంటికో నల్ల వస్తుంది ఎలాంటి ఫ్లోరైడ్ లేదు ఇంత ఇంతకుముందు బోరింగ్లతో మోసుకొచ్చిన బిందెలు ఇలా ఇంటి ముందలకే నీళ్ళు వచ్చినాయి హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక జాబర్ గా నువ్వు కేటయర్ గురించి చెప్పండి ఏం చెప్తావు యంగ్ డైనమిక్ లీడర్ ఇప్పుడు తండ్రి దగ్గర తనేయుడు ఈరోజు ఐటి పరిశ్రమ మన దేశంలోనే అత్యధికంగా వచ్చినది ఏంటంటే మన తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ ఇండియా మొత్తంలో టాప్ లో వెళ్తుందంటే ఎవరి వల్ల కావచ్చు అది తప్పకుండా కేసీఆర్ గారు వల్ల కేటీఆర్ గారు చేస్తున్న ఈ ఐటీఐ ఏదైతే ఉందో వారు చేస్తున్న కృషి చాలా చక్కగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అత్యధికంగా రైతుల ద్వారా గాని ఇంటికి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఏ సంక్షేమ పథకం లేని వచ్చి అంటే ఇల్లు లేదు ఇల్లు లేదు ఆఖరికి పింఛన్ ద్వారానైనా సరే ఖచ్చితంగా లభ్యవంతం ఇవాళ ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్లకు రెండు వేల రూపాయలు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలు దేనికి సరిపోయే కాదు ఇలా వాళ్ళు తల కొడుకులు కానీ బిడ్డలు కానీ చూడకపోయినప్పటికీ ఈ రెండు వేల రూపాయలతోని వాళ్ళు వాళ్ళ గోలీలు కానీ వాళ్ళకు సంబంధించిన అవసరాలని తీర్చుకోవడానికి అయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా చేస్తుంది ప్రభుత్వం వచ్చినాక జాబ్లు అనేవి ఎక్కువ ఉన్నాయా లేకపోతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇంకా వేరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నాయా ఏం చెప్తాను తప్పకుండా అండి ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలంగాణ ప్రాంతం వాళ్ళకే జాబులు రావడం ఇప్పుడు గతంలో మా మా ఎందుకు అంతెందుకు మా విలేజ్ లో గవర్నమెంట్ ఉద్యోగులు చాలా తక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఊర్లో మా సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఊర్లో చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎస్ఐఎల్ కానీ ఈ అంటే ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకోటి నేనేం చెప్పదలుచున్నా అంటే మామూలుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది ఒకవేళ కాంగ్రెస్ కానీ ఇంకేదైనా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ రద్దయ్యేది ఫస్ట్ కోల్పోయేది మనం కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటునే కోల్పోతాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు 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 కొట్టుకునేందుకు సరిపోతుంది తప్ప రాష్ట్రం మీద ఏది మంచి చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి వాళ్ళకు ఉండదు ముందు లేదు ఇప్పటికి కూడా రాదు వాళ్ళని వాళ్ళు పెట్టే ఆరు గ్యారెండర్ గ్యారెంటీలు కూడా అయిన నమస్క్యంగా లేవు ఎందుకంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు ఏదో రేపు మొన్నటిదాం కొట్టుకున్న వాళ్ళు ఇలా ఏదో ఓట్ల కోసమో ఎలక్షన్స్ కోసమో కొట్టుకుంటున్నారు మళ్ళీ ఇలా ఏదో మంచిగా అవుతురు మళ్ళా రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు సీఎం అని చెప్పి దిక్కు లేదు ఇలా ఆ పార్టీకి మొన్న దానికి రేవంత్ రెడ్డి ఈ రోజే మాట్లాడి ఏమన్నారంటే సంవత్సరం కోసం ఉంటే ఏమైతుంది అని అని ఒక మాట అన్నాడు నువ్వేమంటావు పాలన కరెక్ట్ ఉండదు కదా పాలన ఎట్ట ఉంటుంది జనాలు ఎట్ట నమ్ముతారు ప్రజలు ఎటు నమ్ముతారు తెలంగాణ ప్రజలు ఎట్ట నమ్ముతారు ఇప్పుడు నీ నిర్ణయం ఇప్పుడు ఒకరి ఒక సీఎం ఒక ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సీఎం ఐదు సీఎంలు అయితే ఓరు నిర్ణయం ఎవరు చేస్తారు ఇప్పుడు ఒక సీఎం ఉన్నప్పుడు ఒక ఒక నిధులు లేకపోతే ఏదైనా సంక్షేమ పథకం రిలీజ్ చేసి అనుకున్నాం ఇంకో సీఎంకు ఆయనకు నచ్చాలని ఏముంది అలా దానివల్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది తప్ప దానివల్ల మేలు ఎలాంటిది జరగదు నెక్స్ట్ రెండు రాబోతున్నాయి ఏ గవర్నమెంట్ మళ్ళీ తప్పకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉండాలన్నా ఇంటికి నీళ్ళు రావాలన్నా ఇంటికి నీళ్ళు రావాలన్నా రైతు బంధు రావాలన్నా రైతు బీమా రావాలన్నా కళ్యాణ్ లక్ష్మి రావాలన్నా షాది ముబాకరాకు రావాలన్నా ఏది రావాలనుకున్నా ఖచ్చితంగా ఇంటి ఇంటికి నీళ్ళతో పాటు వ్యవసాయానికి కూడా నీళ్ళతో వచ్చి ఈ రోజు వ్యవసాయాన్ని ఎలా పురోగతి పెంచుకున్నామంటే కేవలం ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ రోజు ఉన్న బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా హర్షం ప్రతి ఒక్క ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సిఎం ఖచ్చితంగా కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఖచ్చితంగా మేము మళ్ళీ సీఎం చూస్తాం అది బరాబర్ అవుతుంది నమస్తే మీ పేరు ఏం చేస్తుంటావు డ్రైవర్ భూమి ఏమన్నా ఉందా వ్యవసాయ భూమి రైతు బంద్ వస్తుందా